ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోల నియోజకవర్గానికి వచ్చారు. దానిలో భాగంగా ఈ రోజు నిడదవోల గ్రామంలో ప్రజా పోరాట యాత్ర పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. దాదాపుగా గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పోరాట ప్రజా పోరాట యాత్ర సక్సెస్ఫుల్ గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఆ నిడదవోల గ్రామాన నిడదవోల చుట్టుపక్కల గ్రామాన కూడా ప్రజలు తండోపు తండాలుగా బయలుదేరి వస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మరికొద్ది సేపట్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ఆ డప్పులతో మారుమోగిపోతా ఉంది. యూత్ కానీ పెద్దలు కానీ ఆడపిల్లలు కానీ చాలా మంది తండోపు తండాలుగా వచ్చేస్తారు. ఇక్కడ కొంతమంది ఆ పవన్ కళ్యాణ్ అభిమానులని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఈ రోజు నిడదవోల గ్రామం రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ఏ రకంగా న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నారు? బయట రాజకీయాలకి జనసేన రాజకీయాలకి తేడా ఉంటుందంటారా? నాయకుడు అన్నవాడు ఈ రకంగా చేస్తా అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం అండి. ఎక్కడ చూసినా మీటింగు చాలా సక్సెస్ అయింది. ఈ రోజు వరకు కూడా ప్రజా పోరాట యాత్రలో చాలా అందరూ కూడా కుర్రోళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. మరి దానికి సహకరించినటువంటి పెద్దలకి వేదికలు అంచిన అందరి పెద్దలకు కూడా పేరు పేరు ఏ మీటింగ్ పెట్టే జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి సమస్యలు ఏంటనేది అన్ని అడుగుతున్నారు. మరి ఈ రోజు వరకు అలా అడిగిన నాయకుడు లేడు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ప్రతి ప్రజలు ఒక్క సమస్య తెలుసుకున్నారు. ఈ రోజుని ఆయన ఈ రోజుని రోడ్డెక్కి ఉన్నారంటే మన కోసం వస్తున్నారండి. మీరందరూ కూడా ఆలోచించాలి. ఎంతో మంది నాయకులు మనం చూసాం. దయించి పవన్ కళ్యాణ్ గారు గారు ఒక్క అవకాశం అండి. జై జనసేన. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నా. చెప్పండి మా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ఆర్థిక కుటుంబాలు కానీ పేద ప్రజలు కానీ రాజకీయ భవిష్యత్తు కానీ ఆర్థిక భవిష్యత్తు కానీ మారుతుంది అనుకుంటున్నారు? దీన్ని ఏ రకంగా స్వాధిస్తారు? మారుతుంది అనుకుని స్వాధిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏదైనా స్వాధిస్తా ఉన్నాం. ఇప్పుడు లేడీస్ కి పెట్టారు కదా కోటా లేకుండా, రేషన్ లేకుండా పాతకొందరు ఇస్తానన్నది. అది చాలా మంచి పథకం. ఉచిత గ్యాస్ అన్నది మంచి పథకం. లోకేష్ని ఈ రోడ్డే చూడమని మహిళ బాగలేదు. అందరికీ 150,000 ఇచ్చారన్నారు గృహానికి. అది దేనికి ఇవ్వలేదు. అసలు గృహానికి 150,000 అన్నారు. ఇప్పుడు వచ్చి నిడదవోల నియోజకవర్గంలో ఒకరికి కూడా 150,000 ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంలో ఒక ఇల్లు కూడా 70,000 ఎత్తు 80,000 ఎత్తుంది తప్ప ఒకరికి కూడా 150,000 ఇవ్వలేదు. రోడ్లు అంటారా, ఏ రోడ్లు బాగలేదు. ఇప్పుడు వచ్చి లోకేష్ని చూడమనండి. ఈ రోడ్డు అసలు ఎలా ఉన్నదో లోకేష్. రేషను అవి మంచి పథకాలు. ఇంకా విద్య ముసలోళ్ళకి కట్టని పింఛను కూడా ఇంటికి ఇచ్చేలాగా కడసేస్తే పవన్ కళ్యాణ్ ఇంకా బాగుంటుంది. మరి రిజర్వేషన్ కూడా బాగా మాట్లాడుతున్నారు. లేడీస్ రిజర్వేషన్ 33% అంటున్నారు కదా, అదొకటి బాగా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మరి కొంతమంది నిడదవోల గ్రామస్తులు వచ్చారు. నిడదవోల గ్రామం యొక్క సమస్యలు ఏందో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి ఈ నిడదవోల గ్రామం యొక్క సమస్యలు ఏ రకంగా వివరిస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నిడదవోల గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకెళ్లబోతున్నారు? మాకు నిడదవోలికి రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి సార్. ఇక్కడ ఓవర్ బ్రిడ్జి మీద లారీలు వెళ్తాగలేదు, వాహనాలు వెళ్తా, బస్సులు వెళ్తాగలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దాని గురించి జనసేనకు తెలియజేయాలనుకున్న పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఇలా పోరాటం చేస్తే అందరూ కూడా ఓట్లేస్తారని మేము కోరుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన జనం ఎవరు కూడా బిర్యానీలకి బీరు పొట్లాలకి వీటికి వచ్చిన జనం కాదు, స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చాం. జన సైనికులు అందరం కూడా మాకు మెయిన్ కంప్లైంట్ బ్రిడ్జి, రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి కావాలి సార్. మాకు నిడదవోలకి ఉన్న దరిద్రం వల్ల బ్రిడ్జి నిడదవోలు రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి లేదు. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది కానీ లారీలు వెళ్ళటం కానీ వాహనాలు వెళ్ళటం కానీ ఏమీ లేవు. పైన చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాకు ఏమన్నా తెలియజేస్తారని ఇక్కడికి వచ్చాం. అయితే చూస్తున్నాను కదా, మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ యాత్ర చాలా ఉత్సాహభరితంగా భారీ జనం వస్తే చేస్తా ఉన్నారు. కూడా గ్రామం కూడా ప్రజలు వస్తూ ఉండడానికి ఈ చుట్టుపక్కల జనం కూడా కనబడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెడితే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి ప్రతి నెల 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేసిన 2-3 మేనిఫెస్టోలో 2-3 ఉదాహరించారు. ఆ ఉదాహరణకే పవన్ కళ్యాణ్కి మొత్తంగా అభిమానులుగా మారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నాగేశ్వరరావు, ప్రైమ్ 9 న్యూస్, నిడదవోల.